शर्म इक चार्मिनार दग्गर परिस्थिति एला उंदो तेलुसुकुंदाम। चार्मिनार दग्गर नुंची ताजा समाचारं अंदिंचडानिकि मा प्रतिनिधि राधाकृष्ण लाइव लो सिद्धंगा उन्नारु। राधाकृष्ण, चार्मिनार दग्गर नुंची कोलाहलं एला उंदि, भक्तुलु अलागे विनायकुलु एंतमंदि इप्पटिवरकु निमज्जनानिकि आ मार्गं गुंडा वेळ्ळायि? కొద్దిసేపటి క్రితమే చార్మినార్ వరకు బాలాపూర్ గణనాథుడు చేరుకోవడం జరిగింది. ఇప్పుడే బాలాపూర్ గణనాథుడు చార్మినార్ వద్ద భాగ్యనగర్ ఉత్సవ సమితి నుండి అందుకున్న తర్వాత ఇక్కడి నుండి అతను నేరుగా హుసేన్ సాగర్ నిమజ్జనం వైపు తరలివెళ్ళడం జరిగింది. మనం ఇంకా చూస్తున్నాం, పాత బస్సులోని పలు ప్రాంతాల నుండి చార్మినార్ వరకు ర్యాలీగా వస్తున్నాయి గణనాథులు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చాలా తొందరగా గణేష్ నిమజ్జనాన్ని పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో పోలీసులు తొందరగా నిమజ్జన యాత్రను సాగిస్తున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది గణనాథుడు బాలాపూర్ గణనాథుడు చార్మినార్ వరకు రావడానికి సుమారు 7 గంటలు దాటిపోయింది. కానీ ఈసారి 4 గంటలకే చార్మినార్ వరకు వచ్చారంటే సుమారు 3 గంటల వ్యవధి ముందుగా వచ్చారు. కాబట్టి ఈసారి నిమజ్జనాన్ని తొందరగా పూర్తి చేయాలని చూస్తున్నారు పోలీసులు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా గణనాథులు అలాగే గణేష్ మహారాజ్ కి జై నినాదాలతోటి చార్మినార్ ప్రాంతం మారుమోగుతుంది. మరొక వైపు భాగ్యనగర్ గణేష ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదిక వద్దకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ కూడా రావడం జరిగింది. అతను నేరుగా నిమజ్జనానికి తరలి వస్తున్న గణనాథులకు స్వాగతం పలుకుతున్న సందర్భం కూడా ఇక్కడ చోటు చేసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే నగర పోలీస్ కమిషనర్ కూడా వచ్చి ఇక్కడ బందోబస్తుని పర్యవేక్షించడం జరిగింది. ప్రస్తుతానికి సుమారు 300కు పైగా గణనాథులు చార్మినార్ నుండి నిమజ్జనానికి తరలి వెళ్ళాయి. ఇంకా సుమారు 1500కు పైగా కూడా గణనాథులు రావాల్సి ఉంది. కాబట్టి రాత్రి 10 నుండి 11 గంటల వరకు చార్మినార్ వరకు నిమ్మ గణనాథులు తరలి వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత 12 గంటల వరకు చార్మినార్ క్రాస్ అయ్యే అవకాశం కనబడుతుంది. అయితే చార్మినార్ నుండి ప్రధానంగా బాలాపూర్ గణనాథుడు చార్మినార్ వరకు వస్తే నిమజ్జనానికి తరలి వచ్చే గణనాథుల సంఖ్య చాలా తగ్గిపోయేది, ముగిసిపోయేది. కానీ ఈసారి ఖైరతాబాద్ గణనాథుడితో పాటుగా బాలాపూర్ గణనాథుని కూడా తొందరగా ఎర్లీ మార్నింగ్ 6 గంటల ప్రాంతంలోనే కదిలించడం జరిగింది. వేలం పాటను కూడా చాలా తొందరగా ముగించడం జరిగింది. ఈ క్రమంలోనే చార్మినార్ వరకు గణనాథుల సంఖ్య తొందరగా అంటే నిమజ్జనానికి తరలి వచ్చేందుకు తొందరగా రావడం జరిగింది. ప్రస్తుతానికి చార్మినార్ వరకు 300 గణనాథులు వచ్చాయి. మరొక 1500 గణనాథులు రావాల్సి ఉంది రోజా. రైట్ రాధాకృష్ణ.